పాను ఆధార్ అనుసంధానం సబబేనా అని కొందరు ఆలోచిస్తున్నారు. సబబు అని కొందరు అంటున్నారు. శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ కార్డుతో ఆధారు సంఖ్య అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆధార్ లేని వారికి ప్రస్తుతానికి ఈ నిబంధనను వర్తింప చేయకూడదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ సంఖ్య ఉన్నవారంతా తప్పనిసరిగా దానిని పాన్తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఇంకా నెంబర్ రాని వారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. పాన్ ఆధార్ అనుసంధానం చేయనంత మాత్రాన ప్రస్తుతానికి ఎటువంటి శిక్షలు విధించకూడదని తెలిపింది. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పాక్షిక స్టే ఉత్తర్వులు ఇచ్చింది. పాన్ కార్డు పొందేటప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేటప్పుడు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా పేర్కొనాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేసింది. ఈ నిబంధనకు వీలు కలిగిస్తూ ఆదాయపు పన్ను చట్టంలో 139AA సెక్షన్ను పొందుపరిచింది. ఆధార్ చట్టంపై రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుగుతోందని, అయితే తుది తీర్పు వెలువరించే వరకు పాన్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అన్న నిబంధన నిలిపివేయాలని ఆదేశించింది. ఆధార్ సంఖ్యను పేర్కొంటే ఏకాంతంగా ఉండే హక్కుకు, వ్యక్తిగత ప్రతిష్టకు విఘాతం కలుగుతుందన్న అంశాల జోలికి తాము పోవడం లేదని పేర్కొంది. ఆ అంశాలను రాజ్యాంగ ధర్మాసనం చూసుకుంటుందని తెలిపింది. 139AA సెక్షన్ చెల్లుబాటు అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిబంధన విధించే చట్టబద్ధమైన అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంది. ఆధార్ స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ సెక్షన్ రూపొందించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషన్దారులు వాదించారు. దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఆదాయపు పన్ను చట్టము, ఆధార్ చట్టాల మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేవని తెలిపింది. ఆధార్ సంఖ్య ఇవ్వడం ద్వారా సంబంధిత వ్యక్తుల సమాచారం బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తమ సమాచారం భద్రంగా ఉందన్న నమ్మకం పౌరుల్లో కలిగేలా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించింది. కొందరు తప్పుడు సమాచారంతో పాన్ కార్డులను తీసుకుంటున్నారని, నకిలీలను అరికట్టడానికే ఆధార్ను తప్పనిసరి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దేశంలో 115.15 కోట్లు అంటే 95.10% మంది ఆధార్ తీసుకున్నారని, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధార్ బయట ఉన్నారన్న వాదన సరికాదని పేర్కొంది.